Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆత్మకూరు ఉప ఎన్నికలో భలే చిక్కొచ్చిపడిందే. ఆత్మకూరు బాయ్పోల ప్రకటన ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక జరుగుతుందా? ఇప్పటికే ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలపై సమీక్షలు ప్రారంభించింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు పార్లమెంటుకు, లోక్సభకు ఎన్నికైన ఎందరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వాటితో పాటుగా ఏపీలో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బైపోల్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఖాళీని నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. దీంతో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా లేక పోటీ ఉంటుందా అనేదే ఇప్పుడు కీలక చర్చకు కారణమైంది. గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరూ బాధపడ్డారు, నివాళి అర్పించారు. ఆత్మకూరుకు జరిగే బైపోల్లో మేకపాటి కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి దిగితే ఇతర పార్టీలు పోటీ చేయవని అందరూ భావించారు. ఏపీలో ఇప్పటివరకు 1-2 సందర్భాలలో మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులే బరిలో నిలిస్తే పోటీకి పెట్టకుండా ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక రాగా ఆ ఎన్నికలో ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. తమ పార్టీ నుంచి గెలిచిన భూమా పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడం, అక్కడ టీడీపీ అభ్యర్థికి ఏకగ్రీవం చేయడానికి వైసీపీ సహకరించలేదు. అంతకుముందు తిరుపతి, నందిగామ ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు మరణించిన సమయంలో వైసీపీ పోటీ పెట్టలేదు. ఇక కడప జిల్లా బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో మరణించిన ఎమ్మెల్యే సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్ కేటాయించింది. కానీ బీజేపీ తమది జాతీయ పార్టీ, తమ విధానాలు ప్రత్యేకమని చెబుతూ బరిలో నిలిచింది. ఇక ఇప్పుడు ఆత్మకూరులో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలనే భావిస్తోంది. ఇదే సమయంలో మేకపాటి బంధువు సడన్గా ఎంట్రీ ఇచ్చారు. బిజువేముల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయంగా మేనలుడు. ఆయన ఇప్పుడు ఆత్మకూరు నుంచి తాను బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని, మెట్ట ప్రాంతానికి న్యాయం చేయాలనేదే తన డిమాండ్ అని నినదీస్తున్నారు. బద్వేల తరహాలో బీజేపీ పోటీకి సిద్ధమైతే ఆయనే ఆ పార్టీ అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ పోటీకి చివరి నిమిషంలోనో చెప్పినా తాను స్వతంత్రంగా అయినా పోటీ చేస్తానని రవీంద్ర రెడ్డి చెబుతున్నారు. ఇక వైసీపీ నుంచి మేకపాటి కుటుంబం గౌతమ్ స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమరెడ్డిని ఖరారు చేసింది. విక్రమరెడ్డి ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి సీఎం జగన్కు సమాచారం ఇచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. అయితే టీడీపీ, జనసేన మాత్రం పోటీకి దిగే అవకాశాలు లేవు. బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా లేదా అనేది అధికారికంగా వెల్లడించలేదు. రవీంద్ర రెడ్డి బీజేపీ అభ్యర్థిగా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటే ఎన్నిక అనివార్యంగా మారనుంది. అయితే గౌతమ్కు గౌరవ సూచకంగా రవీంద్ర రెడ్డిని సైతం బరిలోకి దిగకుండా నిలువరించేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న వేళ ఆత్మకూరు బైపోల్ ఏకగ్రీవం అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నిక అనివార్యంగా మారితే మరోసారి రాజకీయ పోరాటానికి ఆత్మకూరు వేదికగా మారనుంది. దీంతో బైపోల్ షెడ్యూల్ విడుదల అవుతూనే ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.